ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను ఎప్పుడూ అంటూ ఉంటా కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డబీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరిచ్చిన మెజారిటీ ఏకంగా 545,000 మెజారిటీ ఇచ్చారు. ఈరోజు ఆ 545,000 మీ మెజారిటీతో మీ బిడ్డ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా. ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించి వారితోనే కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును చార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ చార్జ్షీట్లో వైఎస్ఆర్ గారి పేరునట నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఆ చార్జ్షీట్లో. ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని, అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏమాత్రం లేని పార్టీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట, ఏడుపులు పాయకు వస్తారంట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట, ఎన్నికల వేళ వస్తారట,
ఎన్నికల కోసం వస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే భాగస్థులం కామాని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా, ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపక్క